విజయనగరం జిల్లా కేంద్రంలో వెలసిన ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఈ నెల 23వ తేదీన మండల దీక్షతో ప్రారంభమై నవంబర్ 3వ తేదీన చండీ హోమంతో ముగుస్తాయని దేవస్థానం సహాయ కమిషనర్ బిహెచ్పి ఎస్ఆర్ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం పైడితల్లి అమ్మవారి దేవస్థానం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు కోవిడ్ నిబంధనలను అనుసరించి జరుగుతాయని తెలిపారు. పండగలో ప్రధానమైన ఘట్టం తోలెళ్ల ఉత్సవమని, అక్టోబర్ 18న సిరిమాను ఉత్సవం, అక్టోబర్ 19న జరుగుతాయని తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుండి మండల దీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 29న పందిరి రాట, అక్టోబర్ 13న అర్ధమండల దీక్షలు, 18న ఉత్సవం, 19న సిరిమాను, 26వ తేదీన తెప్పోత్సవం, 31వ తేదీన జ్యోతి, నవంబర్ 2వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవాలు, నవంబర్ 3వ తేదీన చండీ హోమం పూర్ణాహుతితో అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయంటూ తెలిపారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి జరిగే ఈ ఉత్సవాలను ప్రశాంతంగా విజయవంతంగా జరిగేలా ప్రజలు సహాయ సహకారాలు అందచేయాలని కోరారు. సమావేశంలో వేద పండితులు రాజేష్ బాబు, సాయి కిరణ్ శర్మ, దేవస్థానం అధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు. విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి జాతర ఉత్సవంలో ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలతో పెద్దలు కొత్త సత్యనారాయణ గారు మన మంత్రివర్యులు మరియు ఇక అతి ముఖ్యమైన రోజు 23/9/2021 గురువారం నాడు ఆ రోజు ఉదయాన్నే 8 గంటలకి దీక్షలు మండల దీక్షలు ప్రారంభమవుతాయి. అదే రోజున ఆ రోజు చదురుగుడి దగ్గర 9:30 గంటలకి రాట, పందిరి రాట వేయడం జరుగుతుంది. అంటే ఆ రోజు పందిరి రాట వేయడమే వేసిన వెంటనే పండగ అనేది స్టార్ట్ జరుగుతుంది. అత్యంత ప్రాముఖ్యమైన ఉత్సవం 18/10/2021 తొలేలు ఉత్సవం జరుగుతుంది. అలాగే 19/10/21 మంగళవారం సిరిమానోత్సవం అనేది అత్యంత వైభవంగా జరగడానికి అన్ని శాఖలు కూడా సహసహకారాలతోటి జిల్లాధికారులు మా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే అమ్మవారిని ఏ రోజు దర్శనం చేసుకుంటే ఆ రోజు అమ్మవారు కోవిడ్ నిబంధనలతో జరుగుతుంది. మన ఇంటి పండగలాగా భావించి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మీ ద్వారా తెలియజేస్తున్నాం.